హైదరాబాద్ స్టేట్. దీంట్లో సిలబస్ ఏముంది హైదరాబాద్ స్టేట్ లో ఉన్నప్పుడు చూడండి, ఫస్ట్ టాపిక్ పేరు హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఇది ఫస్ట్ టాపిక్. రెండవ టాపిక్ పేరు పాపులర్ మినిస్ట్రీస్ ఆఫ్ బూర్పుల రామకృష్ణారావు. పాపులర్ మినిస్ట్రీస్ ఆఫ్ బూర్పుల రామకృష్ణారావు. బూర్పుల రామకృష్ణారావు మంత్రివర్గం అనేది రెండవ టాపిక్ సంబంధించింది. బూర్పుల రామకృష్ణారావు మంత్రివర్గం. నెక్స్ట్ మూడవ టాపిక్ పేరు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ ఏముంది అంటే 1952 మిల్కీ మూమెంట్, 1952 మిల్కీ ఉద్యమం. 1952 మిల్కీ మూమెంట్స్ అనేది నెక్స్ట్ టాపిక్. నాలుగవ టాపిక్ పేరు ఫస్ట్ ఎస్ఆర్సి, ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫస్ట్ ఎస్ఆర్సి అన్నమాట. నెక్స్ట్ ఐదవ టాపిక్ పేరు అంబేద్కర్ వ్యూస్, అంబేద్కర్ అభిప్రాయాలు. ఇది మనకి సెకండ్ చాప్టర్ లో ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. ఫస్ట్ది స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, పాపులర్ మినిస్ట్రీస్ ఆఫ్ గురుకుల రామకృష్ణారావు, 1952 మిల్కీ మూమెంట్, ఫస్ట్ ఎస్ఆర్సి, అంబేద్కర్ వ్యూస్. ఇవి మనకి ప్రధానమైనటువంటి అంశాలు. ఫస్ట్ మనం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం గురించి చదవాలి. మనకి స్వతంత్ర భారతదేశం అంటే 1947 ఆగస్టు 15 నుంచి ఉన్నటువంటిది అనమాట. ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఏం చేశారు అంటే పార్ట్ ఏ కేటగిరీ రాష్ట్రాలు, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ రాష్ట్రాలుగా వర్గీకరించారు అనమాట. ఏ బి సి డిగా వర్గీకరించడం జరిగింది. ఇందులో ఏ కేటగిరీ రాష్ట్రాలు అంటే పూర్వపు గవర్నర్ జనరల్ పాలిత ప్రాంతాలు అన్నమాట. మనం దీన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ మద్రాస్ లేక అలాగే ప్రెసిడెన్సీ ఉంది కదా, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అన్నమాట. ఈ ప్రెసిడెన్సీ ఏరియాలన్నీ కూడా ఏ కేటగిరీ రాష్ట్రాలలోకి పోయినవి అనమాట. దీన్నే మనం ఏమంటామంటే పూర్వపు గవర్నర్ జనరల్ పాలిత ప్రాంతాలు. పూర్వపు గవర్నర్ జనరల్ పాలిత ప్రాంతాలు అని చెప్తారు అన్నమాట. ఉదాహరణకి మద్రాస్ ఉన్నది, మద్రాసులో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అన్నమాట. స్వాతంత్రం తర్వాత ఆంధ్ర తెలుగు ఎందులో ఉన్నట్టు పూర్వపు గవర్నర్ జనరల్ పాలిత ప్రాంతాలంటే ఏ కేటగిరీ రాష్ట్రాల జాబితాలో ఉన్నారు అని అర్థం అనమాట. నెక్స్ట్ బి కేటగిరీ రాష్ట్రాలు అంటే ఏంటి అని అంటే పూర్వపు సంస్థానాలు అన్నమాట. ఎక్స్వైల్ ప్రిన్సిలీ స్టేట్స్ అన్నమాట. పూర్వపు సంస్థానాలు, పూర్వపు సంస్థానాలనే మనము ఏమన్నారు అంటే బి కేటగిరీ రాష్ట్రాలు అన్నారు. హైదరాబాద్ అనేది పూర్వపు సంస్థానమా
మాజీ గవర్నర్ జనరల్ పాలిత ప్రాంతమా, కాబట్టి ఎందులో ఉంటుంది? బి కేటగిరీ రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. ఇలా మన టాపిక్ పేరు ఏం చెప్పినాం, హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడుంది అంటే ఏబిసిడిలో ఏడది బి కేటగిరీ రాష్ట్రాల జాబితాలో ఉంది. ఇది మనకి ఆన్సర్. ఎందుకు దీన్ని ఇలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అని అంటే, ఏ కేటగిరీలో ఉన్నోళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా అడ్వాన్స్ ఉంటారన్నమాట, వాళ్ళకి బిల్లులు శాసనాల గురించి తెలుసు. బి కేటగిరీలో ఉన్నోళ్ళకి రాజుల పరిపాలన కింద ఉన్నోళ్ళు కొంచెం అడ్మినిస్ట్రేషన్ పరంగా వెనకబడి ఉన్నారు. ఇంతకు ఇలా ముందున్నటువంటి ఏది వెనకాల ఉన్నటువంటి బిని కలిపి పెళ్లి చేయొద్దు అని చెప్పారు అన్నమాట. ఊళ్ళో మనం పెళ్లి సంబంధానికి వచ్చేదాం, అబ్బాయి ఏమో ఊళ్ళో పిట్లంలో టీచర్ జాబ్ చేస్తుండ్రు, పిట్లం ఊర్లో అమ్మాయి ఏమో హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటుంది ఎక్కడరు, ముచ్చేమో శనివారం ఆదివారం పబ్బుల్లో ఉంటది, ఏదో ఈత సెంటర్ లో ఉంటది. వీళ్ళిద్దరికి కలిసి వస్తే ఎక్కడ పరిస్థితి కష్టంగా ఉంటది, నాకు సెట్ కాదులే అంటారు. అట్లా ఒక పెళ్లికి ఎలాంటి నేపథ్యం చూస్తారో, ఒక రాష్ట్రం ఏర్పడటానికి కూడా అలాంటి నేపథ్యాన్ని చూడాలి. ఇక్కడ ఏ కేటగిరీ బి కేటగిరీ అనేవి డిఫరెంట్ గా ఉన్నవి, ఈ రెండింటినీ కలపొద్దు అని తెలియటం కొరకే ఈ టాపిక్ పెట్టడం జరిగింది అన్నమాట. ఇది బ్రీఫ్ గా మనకి పూర్వపు సంస్థానాల జాబితాలో మనం బి కేటగిరీలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏం చదవాలి అంటే, ఈ బి కేటగిరీలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో తొలి సాధారణ ఎన్నికలు చదవాలి. హైదరాబాద్ రాష్ట్రంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అన్నమాట. 1952లో భారతదేశ వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అలా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా జరిగింది. దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఏమిటి అంటే, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అని అడుగుతారు అన్నమాట. నియోజకవర్గాలు కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. ఇలా హైదరాబాద్ తీసుకున్నట్టయితే కన్నడ ప్రాంతము 3 జిల్లాలు ఉంటవి, 36 మంది ఎమ్మెల్యేలు, 36 నియోజకవర్గాలు కలవడం, ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చూడండి, కన్నడ రీజియన్ నుంచి 3 జిల్లాలకి 36 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, మరాఠా రీజియన్ 5 జిల్లాలకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది తెలంగాణ రీజియన్ 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఎంత పెద్ద చూడండి, 36+44 ఎంత అవుతుంది, 80+95 ఎంత, 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ అన్నమాట. హైదరాబాద్ అసెంబ్లీలో మొత్తం ఎంత మంది శాసనసభ్యులు ఉన్నారు అంటే 175 మంది ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇప్పుడు నియోజకవర్గాలు అనేది చూడాలి అన్నమాట. కాన్స్టిట్యుయెన్సీస్ అనేది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. నియోజకవర్గాలకు సంబంధించి ఏముంది ఇక్కడ, ఎలాంటి క్వశ్చన్ ఏముంది అనేటటువంటి ఆన్సర్ అన్నమాట. నియోజకవర్గాలు కాన్స్టిట్యుయెన్సీస్ అన్నమాట. అప్పట్లో 3 రకాల నియోజకవర్గాలు ఉండేవి. సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు, ఏక సభ్య యావత్తు మర్చిపోతే అది సభ అయితే ఏక సభ్య నియోజకవర్గాలు 109 ఉన్నవి. ఇక్కడ ఏక సభ్య నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
సింగిల్ మెంబర్ కాన్స్టిట్యూయెన్సీ అంటారు. 199 ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే శాసనసభకు పోతే దాన్ని సింగిల్ మెంబర్ కాన్స్టిట్యూయెన్సీ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ది ద్విసభ్య నియోజకవర్గం అని అంటారు, డ్యూయల్ మెంబర్ కాన్స్టిట్యూయెన్సీ. ద్విసభ్య నియోజకవర్గం, ద్విసభ్య నియోజకవర్గాలు 33 ఉన్నవి. ఒక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎన్నిక అవ్వాలి. ఒకటే ప్లేస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికైతే దాన్ని ద్విసభ్య నియోజకవర్గం అంటారు. 33 to 66 ఎమ్మెల్యేస్ ఎలక్ట్ అవుతారు. 109 to 66 ఎంత తెలియదు, 175 మంది ఎమ్మెల్యేలు. ఎన్ని నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతున్నారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 109 + 33 142 కాన్స్టిట్యూయెన్సీస్ అనమాట. 142 ప్లేసెస్ నుంచి 175 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవుతారు. ఇది మనకి ఇంపార్టెంట్ అంశం. నియోజకవర్గాలంటేనేమో 142, ఎమ్మెల్యేలు అంటేనేమో 175 అనమాట.